సంకల్ప బలం ముందు ఆంక్షలు అడ్డుగోడలు ఏమాత్రం నిలబడలేదు. ఇది మరోసారి నిరూపితమైంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర సాక్షిగా నిర్బంధాలు పటాపంచలైపోయాయి. పోలీసు ఆంక్షలను దాటుకొని సర్కార్ నిర్బంధాలను ఎదిరించి అమరావతి రైతులు మహాపాదయాత్రకు TV5 చైర్మన్ బిఆర్ నాయుడు సంఘీభావం తెలిపారు. ఎవరు అడ్డుకున్నా ఇవాళ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలని, వారు చేస్తున్న మహాపాదయాత్రలో పాల్గొనాలని బిఆర్ నాయుడు నిర్ణయించారు. అందుకోసం ఉదయమే రాజమహేంద్రవరం వెళ్లారు. రాజమహేంద్రవరంలోని కోనేరు మురళి నివాసం నుంచి పాదయాత్రగా జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడే పోలీసుల రూపంలో మొదటి అడ్డంకి ఎదురైంది. రాజమహేంద్రవరంలో గోదావరి సాక్షిగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రపై కుట్రలు కొనసాగుతున్నాయి. రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన TV5 చైర్మన్ బిఆర్ నాయుడుని అడ్డుకున్నారు. వంగవీటి రాధ, పరిటాల శ్రీరామ్, నల్లపాటి రాము సహా టీడీపీ నేతలను కూడా అడ్డుకున్నారు. కారు కదలనివ్వకుండా అడ్డు నిలబడ్డారు. ఇంతో కోనేరు మురళితో పాటు టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వగా మీకున్న అభ్యంతరాలు ఏంటంటూ ప్రశ్నించారు. పోలీసులు దీనికి సమాధానం ఇవ్వకుండా వెళ్లడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొంది. పోలీసులు ఎంతకు అడ్డు తప్పకపోవడంతో చివరకు TV5 చైర్మన్ బిఆర్ నాయుడు కారు దిగి పాదయాత్రగా నడిచి వెళ్లారు. కొద్ది దూరం అలాగే నడుచుకుంటూ వెళ్లిన బిఆర్ నాయుడు అక్కడ ఓ ఆటో ఎక్కారు. ఆయనతో పాటు పలువురు ఆటోలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లారు. ఆ వెనకే క్యాన్వాయ్ వెళ్లగా మధ్యలో ఆటో దిగి కారు ఎక్కి రైతులు పాదయాత్ర చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అయితే వారు వెళుతున్న మార్గంలో అనేక చోట్ల ఆంక్షలు విధిస్తూ అడ్డుకునే ప్రయత్నాలు చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా TV5 చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం ముందుకు సాగారు. అడుగడుగున అడ్డంకులు సృష్టించిన రైతులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి రక్షించగరా కదలిరా, ఆంధ్రదేశ జనమంతా రా కదలిరా, ఉద్యమానికి బాసటగా బుద్ధెత్తున లేచిరా, అమరావతి రక్షించగ రాష్ట్రమంతా కదిలిరా. మహాగ్నికుండమై మందడం మండుతోంది, తల్లడిల్లిన తుళ్ళూరు తిరగబడి చెండుతోంది, దండయాత్ర కండగా దొండపాడు కదిలింది.